బాబు వెనక్కిరా బాబు బాబు వెనక్కిరా ఈ రోజు జగన్ గారు అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 198 జీవోని తీసుకురావడం వల్ల దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు, అనంతపురం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆదేశాల మేరకండి జగన్ ప్రభుత్వం ఎలా ఉంది అనంటే, జగన్ గారికి ఒక పరిపాలన చెయ్యమని చెప్పి మనము రాజ్యాన్ని ఇస్తే, ఆంధ్రప్రదేశ్ని ఇస్తే ఆయన ట్రేడింగ్ విధానంలో తీసుకెళ్తున్నాడు, కానీ పరిపాలన విధానంలో ముందుకు తీసుకెళ్లడం లేదు. దీనికి ఒకటే నిదర్శనం ఈ రెండేళ్ళలో మరి ఆయన గద్దె ఎక్కినప్పటి నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు చేశాడో అన్నీ కూడా నీరు కార్చే విధంగా సామాన్య ప్రజలకు అన్నట్టే ఉన్నాయి. 2 ఏళ్ళు నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినానన్నట్టే ఉంది, కానీ ఈ నెలలో చూస్తే మన అనంతపురం జిల్లాలోనే 100,000 పైగా రేషన్ కార్డ్స్ రద్దు చేశారు. మరి టోటల్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 8 లక్షల రేషన్ కార్డ్స్ తీసేశారు. అంటే రేషన్ కార్డు ఉన్నవాడు మాత్రమే పేదవాడని లెక్క. మరి నువ్వు రేషన్ కార్డు తీసేస్తే మరి సంక్షేమ పథకాలు ఎలా అందుతాయి? మరి అమ్మఒడి అని ఒక పథకాన్ని పెట్టావు, మరి ఆ పథకాన్ని మరి జనాలకి ఎలా తీసుకెళ్తావు? ఇంకొకటి, రేషన్ కార్డ్స్ ఒక పక్కన అయితే మరి పెన్షన్స్ మీరు ఎక్కి సంవత్సరానికి నేను 250 పెంచుతానయ్యా అని చెప్పి ఆ రోజు గద్దె ఎక్కిన తర్వాత చెప్పావు. మేనిఫెస్టోలో 3,000 చేస్తా అన్నావు, మరి 250 పెంచావు. మరి ఈరోజు సంవత్సరం దాటిపోయి 6 నెలలు పైన అయిపోతుంది, మరి ఇప్పటికి కూడా పెన్షన్ అయితే పెంచలేదు. ఉన్న పెన్షన్నే కొరతతో తీసేస్తున్నావు, కానీ నువ్వు ఎక్కడా సంక్షేమ పథకాలు చేయడం లేదు. నీటి బిల్లు మీరు ఎంతసేపు ఉన్నా జగన్ పరిపాలనలో మేము రామరాజ్యం తెస్తున్నాను అని చెప్పుకొని తిరుగుతున్నావు. అయ్యా, నువ్వు రామరాజ్యం కాదు చెప్తుండేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. జగన్ అన్న ట్యాక్స్ విధానంలో ముందుకు తీసుకెళ్తున్నావు, కానీ ఎక్కడే కానీ మీరు పరిపాలన కొనసాగించడంలో ఎంత వైఫల్యం చెందారు అనడానికి ఒక్కటే నిదర్శనం. ఇంటి గుత్తలు పెంచడం అయితే ఏమి, నీటి పన్ను పెంచడం అయితే ఏమి, ఏలూరులో మరి దాదాపుగా 1 వారం అవుతున్నా కూడా మీరు ఏం రోగంతో జనాలు చనిపోతున్నారు, ఏమి రోగం వచ్చి వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పి మీరు తెలుసుకోలేకపోతున్నారు అనంటే మీ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో చూడండి. మరి ఈరోజు నగరపాలక సంస్థలు, ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేయర్ అయితే ఏమి, ఎమ్మెల్యే గారైతే ఆ రోజు ఉన్న కార్పొరేటర్లు మాలాంటి వాళ్ళందరూ 50 మంది కలుసుకొని ఆ రోజు నీటి పారుదల బాగుండాలా అని చెప్పి పాత పైప్ లైన్ తీసేపిచ్చి కొత్త పైప్ లైన్ వేయించాం, కాబట్టి అనంతపురం నగరంలో ఆ రోగం రాలేదేమో అనుకుంటాం. మరి అలాగే ఆ రోగం గిరి ఇక్కడ ఎందుకు రాలేదు అనంటే కేవలం మా పార్టీ ఘనత అని మేము చెప్తాము, ఆ రోజు మా నాయకులు చేసిన కృషి అని మేము గర్వంగా చెప్తాము. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో కనీసం ఒక్క కుళాయి కూడా కనీసం మీరు క్లీన్ చేయించలేకపోయారు, ఒక ట్యాంక్ దగ్గర కూడా మీరు క్లీన్ చేయించలేకపోయారు అంటే మరి అస్వస్థత కాక మరి ఏమి గురవుతారని చెప్పి మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం. జగన్ గారికి ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజలు మీకు ఏకపక్షాన మీకు ఓట్లేసి గెలిపించారు అని చెప్పి కాలర్లు ఎగరేసుకుంటే తిరగడం కాదు. మీరైతే ఏమి, మీ నాయకులైతే ఏమి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇదే ఓటే ఆయుధం ప్రజలకి, ఆ ఓటుతోనే మీకు త్వరలోనే బుద్ధి చెప్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నామండి. నీటి బుట్టలైతేనేమి, ఇంటి పన్నులైతేనేమి, ఎక్కువగా పెంచి ప్రజలకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు అనే దాని మీద మేమందరము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో పన్నులు కానీ కరెంటు బిల్లులు కానీ తర్వాత ఏ విషయం కన్నా తీసుకోండి, మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ వాళ్లకు కట్టుకునే వీలుగా చేసింది రాష్ట్ర ప్రభుత్వము. మరి ఈ రోజు కరోనా టైంలో ఏం చెప్పారు, మేము పన్నులే కట్టించుకోము, కరెంటు బిల్లును తగ్గించుకుంటాము అని చెప్పి రేషన్ షాపుల్లో మీకోసము మీకు ఉపాధి లేదని చెప్పి సీఎం నెలకు 2 కోటలు ఇచ్చి దాదాపు ఒక్కో ఇంటికి కనీసం ఒక పూరే గుడిసిన ఇంటికి కూడా 2,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఏదంటే ఈ ప్రభుత్వం గతంలో ఒక ఇంటికి 5,000 రూపాయలు వస్తే
కనీసం ఏదో 400-300 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకునే వాళ్ళు, నీటి కొనాయిల దగ్గర నీళ్లు పట్టుకునేవాళ్ళు. ఈరోజు మొత్తము అనంతపురం నగరంలో ఉన్నటువంటి వీడు కొనాయిలన్నీ తీసేస్తున్నారు. మరి మామూలుగా కొంతమంది లేని వాళ్ళు అనేది లేదా పేదవాళ్ళు అనేది ఏ రకంగా వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి ఎవరు సాయం చేస్తారనేది కూడా లేదు. మరి ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మరి కరోనా టైంలో మేము అది చేసాం ఇది చేసాం ఇది చేసామని చెప్పావన్నా నువ్వు, మరి ప్రజల్లోకి ఈ రోజు వస్తే నువ్వేం చేసావనేది ప్రజలే చెప్తారు. ఈరోజు రేషన్ కార్డు తీసేస్తున్నావు, అందరూ మైనర్ మా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఓటై అంటే వేసుకుని బాగా ఇచ్చినావమ్మా, బాగా బుద్ధి చెప్పించినావు, నువ్వు బుద్ధి లేకుండా ఓటు వేసినందుకు ఈరోజు మా రేషన్ కార్డే పోయిందని ఎంతో మంది మహిళలు తెలుస్తున్నారు. ఊనారు మేమే బుద్ధి లేకుండా ఒక ఛాన్స్ ఇస్తే మార్పు వస్తుంది అనుకున్నాం, బాగా మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది నీకు బుద్ధి చెప్పడానికి. ఎందుకు ఈ ఓటేసి మేము ఈ సీఎంగా ఎక్కించుకున్నాము అనేదానికి మరి ఈరోజు ఇంటి పనులు కానివ్వండి, నీటి ముట్టలు కానివ్వండి, ఇసుక కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, తర్వాత ఏమైతే ఉన్నాయో నువ్వు పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడ్డా. ఏం చెప్తున్నావు, నేను ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినానన్నావు, అన్ని సంక్షేమ పథకాలు కానీ నీళ్లు రాసినాయి తప్ప వాళ్ళకు ఉపయోగపడింది ఒక్కటి లేదు. ఈరోజు నువ్వు సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళకి రేషన్ కార్డు తీసేసి ఏ ఇంటికే కానీ ఏ సంక్షేమ పథకం కూడా రాదు, మీరు మోసపోవద్దండి, ఒక ఛాన్స్ ఇచ్చినాము ఇంకొక ఛాన్స్ కూడా మీరు ఇవ్వకూడదని చెప్పేసి మీకు సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటే ఎన్ని చోట్ల ఈరోజు చూసినాము, పెళ్లి కాల అమ్మాయిల మీద అయితేనేమి, ముసలివాళ్ళ మీద అయితేనేమి, ఇంకా చాలా మంది మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా దిశ చట్టాన్ని తెచ్చి కూడా ఏం ప్రయోజనం లేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే దిశ చట్టం నువ్వేమని తెచ్చినావు, ఏదైనా అత్యాచారం కానీ ఏదైనా మహిళల మీద దాడి జరిగితే 18 రోజుల లోపల ఫైల్ చేసి వాళ్లకు శిక్ష విధించాలా అని చెప్పినావు. ఈరోజు అది దిశ చట్టాలు బోర్డు వరకు పోలీస్ స్టేషన్ వరకు బోర్డు వరకు ఫలితం చేశావు, మరి ఇంకా చట్టం తెచ్చినట్టు వాళ్ళ వల్ల మీద జరిగినాయి. మీరు తెలుసుకోవాల్సింది ఇదంతా, ఎందుకంటే మహిళగా మనమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలని దానికి మనం బాగా బుద్ధి చెప్పినారు. ఇంకా మహిళా సంఘాల వల్ల కోసం వస్తే ఈరోజు లక్షలు వడ్డీలు కడుతూ మహిళా సంఘాల్లో కూడా చాలా నాశనం అయిపోయినారు. ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఏం చెప్పినారు, ప్రతి ఒక్క గ్రూప్కి నేను రుణమాఫీ అన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రూప్ అయినా సరే జరగని జరగబోని నియమాలని ప్రతి ఒక్క గ్రూప్కి రుణమాఫీ కింద 100,000 రూపాయలు ఇచ్చినాడు, పసుపు కుంకం కింద కూడా 100,000 రూపాయలు ఇచ్చినారు. ఏం చేస్తున్నారు మీకు అది తెలియలేదు. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే అన్ని గ్రూపులు అన్ని సంఘాలు మాట అయిపోతాయి అనుకున్నారు. దాన్ని కూడా మీకు ఏమాత్రము బ్యాంకుల్లో మీకు డబ్బులు వచ్చినాయి అనేది మీరే తెలుసుకోవాలా. మహిళా సంఘాల వాళ్ళు కానీ ఇంకా పెన్షన్ల కోసం వస్తే ఒక ఇంటికి 2 పెన్షన్లు అని చెప్పి ఇస్తానని చెప్పి ఎన్ని అనేక కారణాలు చూసి ఈరోజు ఒక్కొక్క ఇంటికి ఒక పెన్షన్ కూడా లేని పరిస్థితి తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళేం చెప్తారు, వీళ్ళేమంటారు ఆఫీసులు పోతే మాదేముందమ్మా పైనుండి వచ్చిన ఆర్డర్ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని, అది కరెక్టే, పైనుండి ఏం చెప్తే చేయాల్సిందేదే. ఈరోజు ఎవరైనా ఎక్కడన్నా పోనీయండి, ఏ ఆఫీసులు పోనీయండి, సచివాలయాలు మనీ పోనీయండి, వాళ్ళు చేసేది ఏమీ లేదు, మనం చేసుకునేదే మన కర్మ. ఈసారి అయిపోయింది, దయచేసి మీ అందరితో ఒకటి వినవించేది ఒకటే, ఎవరు మనకు ప్రజల పాలన ప్రజల వద్దకు పాలన సంక్షేమం ఎక్కడ ఉంది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరిగింది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది, అందరికీ తెలుసు, కాకపోతే చెప్పుకోలేరు ఎందుకంటే అధికార పార్టీ ఉంది. ఏం చేస్తారో ఏమో అనేసి భయపడుతున్నారు. అందరూ ఖచ్చితంగా మేల్కోవాలా, ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలా అని మన ఓటుతోనే మన ఓటే ఆయుధం ఈసారి గవర్నమెంట్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అభివృద్ధి బాటలు మన నగరం అయితేనేమి మనం అయితే అభివృద్ధి బాటలు ఖచ్చితంగా నడుస్తాము. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె చెప్పే విధంగా మనమందు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.